ఈ ప్రాజెక్టుకు 2 సంవత్సరాల కిందట సూపరింటెండెంట్గా వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉంది. నేను వచ్చి లాస్ట్ ఇయర్ 2017 జనవరి 5న సిఓడి అంటే కమర్షియల్ ఆపరేషన్ డేట్ డిక్లేర్ చేశాము. అప్పటి నుంచి యూనిట్లు కమర్షియల్గా జనరేషన్ చేస్తున్నవి. దాదాపు ఈ ప్రాజెక్టు 1000 కోట్స్ పెట్టి కట్టడం అయింది. ఇక్కడ డ్యామ్తో పాటు 2 × 25 MW పవరేజ్ జనరేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి వదిలినటువంటి వాటరు ఇట్లా కృష్ణా డెల్టాకు పోవాల్సిన సమయంలో ఈ ద్వారా ఇక్కడ స్టాక్ చేసేసి ఇక్కడ నుంచి ఈ యూనిట్ల ద్వారా జనరేషన్ చేస్తూ నీళ్లు ఉప్పుడు చింతలకు వదలడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ప్రాజెక్ట్ చాలా నీట్గా ఉంది. ఈ డ్యామ్ కూడా ఇది తెలంగాణకు ఆంధ్రాకు ఉపయోగపడే బోత్ స్టేట్స్కు ఉపయోగపడే డ్యాము. దీన్ని మన బైఫర్కేషన్ లా ప్రకారము స్టేట్ డివైడ్ ప్రకారము అది తెలంగాణకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ డ్యామ్ వల్లనే మేజర్ అయినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్కి పంపింగ్ మోడ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. దాదాపు ఇక్కడ బాగా ఎందుకంటే ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ కన్వీనియంట్గా ఉండాలనేసి గ్రీన్ అండ్ క్లీన్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా